బయా సినిమా ఎట్లా ఉందంటే ఆ అజ్జ సమస్యకి ఎంతైతే అయిపోయిందో సినిమా కూడా అంతే అయిపోయింది సినిమాకు ముందు బట్ సేమ్ రిపీట్ బట్ కాకపోతే అజ్జ స్వాతం కన్నా కొంచెం బెటర్ సినిమా అంతే బట్ యావరేజ్ మూవీ నిజంగా త్రివిక్రమ్ మహేష్ బాబు ఫ్యాన్ నిజంగానే మోసం చేశాడు నిజంగా ట్రైలర్లో ఉన్నంత హైప్ సగం కూడా సినిమాలో లేదు కానీ బాబు మాత్రం ఇరగదీశాడు యాక్టింగ్ అండ్ కామెడీ టైమింగ్ అట బట్ సినిమా అయితే అంత ఏం లేదు రొటీన్ స్టోరీ రొటీన్ స్క్రీన్ ప్లే చాలా స్లో స్క్రీన్ ప్లే బోరింగ్ స్క్రీన్ ప్లే బోరింగ్ సినిమా అన్నమాట బట్ బాబుని చూసినప్పుడు కొన్ని సీన్లో ఇజిల్ చేస్తాం క్యాకలు వేస్తాం కొన్ని సీన్స్ వరకు రెండు మూడు సీన్స్ వరకు ఆ పల్సర్ బుల్లెట్ అనే ఒక సాంగ్ అనేది ఉంటుంది అది ఆ రిఫరెన్స్లో శ్రీలీలాగతో డ్యాన్స్ చేస్తారు ఒక సెట్లో అదైతే సూపర్ అనమాట ఇంకా కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే డ్యాన్స్ ఇరగదీస్తాడు మహేష్ని అయితే ఒక కొత్త మహేష్ని చూపించాడు ఇంతవరకు ఏ సినిమాలో చేయలేని డ్యాన్స్ అండ్ కామెడీ టైమింగ్ యాక్టింగ్ అయితే చూపించాడు బట్ త్రివిక్రమ్ అయితే త్రివిక్రమ్ వరకు ఎక్కడ మాకు డైలాగుల్లో కానీ లేదంటే కామెడీ టైమింగ్ కానీ ఎక్కడ కనిపించలేదు సో త్రివిక్రమ్ ఫుల్గా ఫెయిల్ అయ్యాడనే చెప్తున్నా సో సినిమా పరంగా చెప్పాలంటే బాబు కోసం ఒక్కసారి అయితే చూడొచ్చాను బాబు కోసం ఒక్కసారి మాత్రం అయితే చూడొచ్చు ఫైట్లు అయితే బాగున్నాయి ఫైట్లింగ్ సీన్స్లో కొంచెం ఎలివేషన్ సీన్స్లో మన తమ్మను కూడా బ్యాక్గ్రౌండ్ సూపర్ ఇచ్చాడు బట్ సినిమా పరంగా కొంచెం మైనస్ అనే చెప్పుకోవచ్చు మీకు కూడా అంత లేదు ఫుల్ లాగ్ బోరింగ్ స్క్రీన్ ప్లే అన్న బట్ బాబు వచ్చిన ప్రతిసారి మేము నవ్వుకున్నా ఎంజాయ్ చేసాం అదైతే కన్సిస్టెంట్గా చెప్పగలను సో దానివల్ల కొంచెం యావరేజ్ అనిపిస్తుంది సినిమా ఇంకా మహేష్ బాబుని అలా చూసి కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యో ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక కొత్త మహేష్ని అయితే చూస్తారు బట్ ఏదైతే నాగవంశీ గారు బాహుబలి రికార్డు దగ్గర చేసి పెడతాను ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారో అందులో ఆయన చెప్పిన కాన్ఫిడెంట్ సగం కూడా సినిమాలో లేదన్న సో బాహుబలి రికార్డు దగ్గర కూడా దరిదాపుల్లో కూడా ఈ రికార్డ్స్ ఏమి వెళ్ళవు ఇంకా చెప్పాలంటే హనుమాన్ దీనికన్నా హనుమాన్కి ఎక్కువ కలెక్షన్లు వస్తాయి అమ్మ సినిమా అంటే అదే నిజంగా సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ మూవీ సో ఇంకా రిపీట్ ఆడియన్స్ ఉంటే హనుమాన్కి ఉంటారు తప్ప గుండెకారానికి ఉండరు సో ఈ కారణం చెప్తున్న ఈ పండగ 3 డేస్ ఏదో గడిచిపోతుంది కాబట్టి తర్వాత నుంచి గుండెకారానికి కలెక్షన్లు తక్కువన త్రివిక్రమ్ గారు బ్రాండ్ అయితే ఏమీ లేదు సినిమాలో చెప్తున్నాను కదా త్రివిక్రమ్ మరి ఏం తీసుకున్నా అంటే హైప్ను వాడుకుందాం అనుకున్నాడో లేదన్న దాని మీద కొంచెం బెటర్ సినిమా మరి అంత ఫ్లాప్ అని చెప్పడానికి యావరేజ్ మూవీ బట్ బాబు గారు అయితే మాత్రం ఇరగదీశారు నేను అదే చెప్తున్నా డ్యాన్స్ అండ్ ఎన్ని ఏ సినిమాలో కూడా అంత డ్యాన్స్ చూపించి ప్రతి పాటలో డ్యాన్స్ చేశారన్న ప్రతి కొన్ని కొన్ని డిఫరెంట్ సీన్స్లో కూడా డ్యాన్స్ చేశారు యాక్టింగ్లో కొత్తదనం చూపించారు ఒక కొత్త మహేష్ని అయితే చూపించారు ఒక మహేష్ కోసం అయితే ఒకసారి చూడొచ్చన్న ఇంకా కాలేజ్ అంత రేంజ్ ఉండదు కానీ చెప్తున్నాను కదా అత్తరులో కాలేజ్ కన్నా తక్కువ సినిమా సో వాళ్ళతో ఆటలు పోల్చి పోల్చుకోండి అయ్యో ఎవర్గ్రీన్స్ మూవీస్ అన్నమాట సో మీరు ఆటలతో పోల్చుకోవద్దు ఏదైనా ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే బాబు కోసం అయితే ఒకసారి చూడొచ్చు అన్న ఫ్యాన్స్కి అయితే పండగ అంతే ఫ్యాన్స్ కాబట్టి అది మహేష్ బాబుని చూసాం అదర్ ఫ్యాన్స్కి అయితే ఒకసారి చూడొచ్చు శ్రీలేఖ డ్యాన్స్ అండ్ యాక్టింగ్ అండ్ ఓకే సూపర్ స్టార్ ఉన్నారు కాబట్టి ఏదో హీరోయిన్ ఉండాలని చెప్పి పెట్టే తప్ప డ్యాన్స్లో మాత్రం బాబుని మించేసేసింది ఇరగదీసేసింది డ్యాన్స్ మాత్రం సో సూపర్ ఆవిడ వరకు అయితే సెకండ్ హీరోయిన్ వేస్ట్ ఏదో ఉన్నదన్న మాటకి అప్పుడక్కడ డైలాగ్ తప్ప ఏమీ లేదు అంటే ఏంటంటే త్రివిక్రమ్ మార్క్ ఏదైతే మనకి ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో అది సినిమాలో లేదన్న రమ్యకృష్ణ పాత్ర ఏదో అంతే రమ్యకృష్ణ పాత్ర అండ్ బాబు గారి క్యారెక్టర్ ఎక్కువ హైలైట్ అన్నమాట సినిమాలో అదే గారి కోస్ట్ ఏం పెద్ద ఏం లేదన్న జస్ట్ ఒక 1 మినిట్ కామెడీ ఉంటుంది అంతే పెద్ద ఏం కాదు జగపతి బాబు గారు ఉన్నారు ఆయన్ని సరిగ్గా వాడుకోలేదు ఎటు వచ్చి ప్రకాష్ రాజు గారిని బాగా వాడుకున్నారు బట్ ఆయన యాక్టింగ్ మనకు తెలిసిందే చాలా న్యాచురల్గా పోతుంటారు సో ఎలాంటి సినిమా అంటే ఒక రొటీన్ బోరింగ్ సినిమా అంతే ఒక మొక్కలో సంక్రాంతికి ఇట్టు కాదు హనుమాన్కి ఎక్కువ కలెక్షన్లు వస్తాను హనుమాన్కి వెళ్ళేస్తుంది ఇంకా 2 మూవీస్ ఉన్నాయి కూడా చూడాలి అవునా అంటే ఒకటన్నా ఈ 2 సినిమాల్లో ఏది బాగున్నా గుంటూరు గారిని తన్నేస్తాను నేను చెప్తున్నాను కదా ఓకే థ్యాంక్ యూ అదే సెంటిమెంట్తో పోతే ఫస్ట్ హాఫ్ పోతే డల్ అసలు బోర్ అనిపిస్తుంది అసలుకి ఇంత ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్టేషన్స్ చాలా దారుణంగా ఉందన్న అసలుకి తమని ఇట్లా చేయడము సుకుమార్ అంట మన త్రివిక్రమ్ గారు అసలుకి మాటల మంత్రికుడు మరి అంతకు మించి అన్న అసలుకి కామెడీ సీన్స్ మన మహేష్ బాబుది వెన్నెల కిషోర్ది శ్రీలీల గారిది అయితే మంచిగా ఉంటుంది ఆ కామెడీ సీన్స్ అయితే బాగుండేది ఫస్ట్ హాఫ్ మొత్తం అది మామూలు సైన్ గురించే పోతుంది సెకండ్ హాఫ్ మదర్ సెంటిమెంట్ పైన అప్పుడు కొద్ది సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్ట్లు వస్తాయి అన్నమాట అంటే ప్రకాష్ రాజ్ ఎవరు ఏం కథ అనే స్టోర్ దాని గురించి వస్తుంది ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాగ్ ఉందన్న కొద్దిగా ఫ్యాన్స్ కూడా నచ్చట్లేదు మూవీ హైలైట్ అంటే సెకండ్ హాఫ్ మదర్ సెంటిమెంట్ ట్విస్ట్లు అంతే ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాగ్ ఏం మరి అంత రేంజ్ లేదు కానీ కొద్దిగా ఉంది ఓ రకంగా ఉంది డిసప్పాయింట్ చేసిందన్న మెయిన్ అసలుకి ఎవరంటే త్రివిక్రమ్ గారు మొత్తం పండబెట్టేసిన కుర్చీ మట్ట పెట్టే దానికన్నా డ్యాన్స్ చేద్దామంటే వేరే సాంగ్ కన్నా కానీ డ్యాన్స్ చేయనిక లేదు ఏం లేదు అసలు ఒక ఎంజాయ్ మూమెంట్ లేదు అంటే డ్యాన్సా డ్యాన్స్ కొద్ది చూడవచ్చు మరి శ్రీలీల కొద్ది డామినేషన్ చేస్తున్నట్టు అనిపించింది ఇంకోటి మీనాక్షి అవుతారు ఆమె కీలు బొమ్మ అన్నట్టు దిష్టి బొమ్మలాగా పెట్టేసి ఆమెను ఊక పెట్టిన వేస్టే పెట్టకుండా వేస్టే
ini bro, ya anda fans anda dusunya kagur nu ini mata mata langsung nawa na, eh leda na itu aja kasihnya. Ini na anuman pasti kita kasih leda poti poti. Ah poti sah, anuman itu poti sah, anuman ini kiri itu Bangala kala bound di, ini kante, adi manci visuals gani graphics gani, adi highlight loh di, ini nanti kodi ya. High expectations wala kana kodya tagginte rendo ichindu kada mama nenu ade cheptuna ya ya nenu ippudu ade antuna mama ochin tarvatane evaru vinnarane cheppegalam mama rep mama ochin tarvata na samiranga kaadu avanni kaadu mama rep rep telisipothadi evaru vinnar evaru mama ochin tarvata appudu mama vinnara hanuman vinnara telisipothadi aa mama pakka నా సామ్రాంగ లేదు అసలు అది నువ్వు అది లెక్కలు పెట్టుకోకు తాటలు పెట్టుకోకు వెంకి మామనే మొత్తం ఫ్యామిలీ సంక్రాంతికి వెళ్ళేది ఒకవేళ ఉంటే మామనే వెళ్తాడనే అంటే తర్వాత అనుమానం అది యా మా మనకి మనకి కావాల్సిన అదే కదా మనకి ఏం కావాలో అది బాబు చేస్తాడు డైరెక్టర్ యాక్టర్ సెంటిమెంట్ బాగుంది మదర్ సెంటిమెంట్ లాస్ట్ లో మంచిగా రివీల్ చేశారు పాయింట్స్ అన్ని బాగుచ్చు మంచి మంచి ఫ్యామిలీ మూవీ లాజిక్ ఎక్కడ మిస్ అవ్వలేదు యా వర్త్ 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 రికార్డ్స్ అని మన చేతిలో ఉండాలి కదా ఆబ్వియస్లీ ఫ్యామిలీ అంటేనే రికార్డ్స్ అంటే బాబు అంటే రికార్డ్స్ ఆబ్వియస్లీ బట్ ఫ్యామిలీ మూవీ కాబట్టి ఆబ్వియస్ గా సంక్రాంతికి సూపర్ హిట్ అవుతుంది క్రౌడ్ పంచకట్ లుక్స్ కి అంతా కూడా సూపర్ తమన కూడా బ్యాక్ గ్రౌండ్ కొన్ని సీన్స్ ల వరకు చాలా బాగా ఇచ్చాడు ఎలివేషన్స్ వరకు ఆ ఫైట్ సీన్స్ లో చాలా బాగా ఇచ్చాడు మిగతా బ్యాక్ గ్రౌండ్ అంతా మళ్ళీ రొటీన్ వేలనే పోయింది సో ఓవరాల్ గా ఆ తమన కావచ్చు త్రివిక్రమ్ కావచ్చు ఫ్యాన్స్ ని మోసం చేశారని చెప్పుకోవచ్చు బట్ మహేష్ బాబు మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా చాలా కష్టపడ్డాడు అది ఆ కంటెంట్ పరంగా యాక్టింగ్ పరంగా డైలాగ్ డెలివరీ మొత్తం తనని తను కొత్తగా చూపించాడు సినిమాలో అయితే మాత్రం సినిమా అయితే మాత్రం అంత ఏమీ లేదన్న రాత్రి హనుమాన్ చూసాను అదే సినిమా అంటే బ్లాక్ బస్టర్ మూవీ అదే ఎక్స్పెక్టింగ్ నేను మార్నింగ్ మహేష్ బాబు సినిమా చూడడానికి వచ్చిన మహేష్ బాబు చాలా ఇష్టం నాకు కానీ త్రివిక్రమ్ నమ్మకంతో మహేష్ బాబు కలిసి అంటే మళ్ళీ ఇంకో మ్యాజిక్ క్రియేట్ చేస్తారనిపించింది బట్ యావరేజ్ మూవీ అన్న అంతే థ్యాంక్ యూ అందరికీ హ్యాపీ గుంటూరు కారం శుభాకాంక్షలనా యాక్చువల్లీ సంక్రాంతికి గుంటూరు కారం రాలే గుంటూరు కారం మూవీ వస్తేనే సంక్రాంతి వచ్చిందన్నా ఇది మహేష్ బాబు గారికి పండగ అంటే అంతకంటే గొప్ప అని చెప్పొస్తానా మామూలు కాదన్నా ప్రిన్స్ మహేష్ బాబు గారు యాక్టింగ్ ఈ మూవీలో వేరే లేవాలన్నా వాడిని విశ్వరూపమే మనకు గుంటూరు కారాలను చూపించారన్నా సినిమా అయితే మామూలు కాదని ఇచ్చి పడేసినన్నా డైరెక్షన్ వేరే లేవాలన్నా హీరో పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుందన్నా అసలు మహేష్ బాబు గారు ఫస్ట్ సినిమా 1999 రాజకుమార్ సినిమా వచ్చిందన్నా ఆ మూవీలో ఎలాగైతే ఒక అంద ఎంత అందంగా ఉన్నారో సేమ్ ఆ మూవీ వచ్చి ఇప్పటికి 25 సంవత్సరాలైనా అదే అందంగా అదే మరి అదే రోల్తో అసలు ఆయన మామూలుగా లేదన్నా అసలు అరాచకానికి ఇచ్చి పడేసినా నేనైతే అసలు మూవీలో మొత్తం మహేష్ బాబు గారిని చూస్తున్నానా నాకే లాగుంటే ఇంక అమ్మాయిలు ఎలా తట్టుకుని నాకైతే తెలియదన్నా అసలు మామూలుగా కాదన్నా మహేష్ బాబు గారు నవ్వుతుంటే నాకే లాగుందన్న మూవీ ఇచ్చి పడేసినా మహేష్ గారి గ్లామర్తో ఆయన స్మైల్తో ఆయన డెడికేటెడ్ యాక్షన్తో మన గ్లామర్తో కానీ ఆ మాస్ ఫైట్లు కానీ ఆ మాస్ డ్యాన్స్లు కానీ చాలా కాలం తర్వాత మహేష్ బాబు గారు డ్యాన్స్ మరి గిరిగా తీసిండన్నా ఇది మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి పండగ అంతకంటే గొప్ప అని చెప్పుకొచ్చుకున్నా మూవీ అయితే ఇచ్చి పడేసినా ఎక్కడ తగ్గలేని చూపించినా ఇప్పుడు మన రైతు వరిలో కోత ఎలాగోసా అంటే రికార్డులు మొత్తం మొదలుపెట్టానా ప్రిన్స్ మహేష్ బాబు గారు మామూలు గుండదన్న మూవీ ఇచ్చి పడేసినా థియేటర్ల మటుకు గోల గోల అన్న రచ్చ రచ్చ అన్న సీట్లు గీళ్ళు చింపి అట్లా ఉందన్న మూవీ అయితే సూపర్ రసం ఇచ్చి పడేసినా జై గుంటూరు కారం